మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్ స్టార్ట్ అయింది. మొదటి మ్యాచ్లోనే అస్వత్రంగా సాగింది ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్లో సిఎస్కే తన రికార్డును అలాగనే కంటిన్యూ చేస్తుంటే తన చెత్త పర్ఫార్మెన్స్ ద్వారా ఆర్సీబీ మరోసారి చెప్పాక్లో తన చెత్త ఆటతో మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఆర్సీబీ సిఎస్కే మీద 2008లో గెలిచినటువంటి మ్యాచ్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు సిఎస్కేపై. ఇప్పటి వరకు 21 సార్లు ఈ గ్రౌండ్లో ఓడిపోయిందంటే ఎంత చెత్త రికార్డు ఉందో చూడండి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ టాప్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అవ్వడము, తర్వాత కెప్టెన్సీ బౌలర్ని వినియోగించుకోవడంలో ఫెయిల్ కావడము, ఈ మ్యాచ్లో ముస్తాఫిజర్ పర్ఫార్మెన్స్ హైలైట్గా ఉంది. అంతేకాకుండా రచిన్ రవీంద్ర కూడా స్టార్ పర్ఫార్మెన్స్గా చేశాడు. కాకపోతే బ్యాటింగ్లో ఈరోజు ఆర్సీబీకి అంతో ఇంతో బాగా రాణించింది మాత్రం రావత్ కార్తిక్. వీళ్ళిద్దరూ లేకుంటే స్కోర్ కనీసం 100 దక్కదా అనే విధంగా ఉన్నది ఈరోజు మ్యాచ్ ఇలా పర్ఫార్మెన్స్. అంతేకాకుండా బౌలింగ్లో వస్తే మన సిరాజ్ కానీ జోసఫ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇది నిజంగా ఆర్సీబీకి చేదు అనుభవం చెప్పవచ్చు. మొదటి నుండి ఈరోజు కోహ్లీ కూడా అంత భారీగా పరుగులు చేయడానికి కష్టపడ్డాడు. అంతేకాకుండా మొదటిగా బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ కొద్దిగా ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలనేది నాకు అనిపిస్తుంది. ఒకసారి ఈరోజు మ్యాచ్ విషయాల గురించి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ముందుగా బ్యాటింగ్ దిగినటువంటి ఆర్సీబీ నిర్ణీతమైన 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. అనూత్ రావత్ 25 బంతుల్లో 48, 4 ఫోర్లు 3 సిక్స్లతో, అలాగే వెటనరీ బ్యాటర్ దినేష్ కార్తిక్ 26 బంతుల్లో 38 నాటౌట్, 3 ఫోర్లు 2 సిక్స్లతో కీలకమైన ఇన్నింగ్స్లు ఆడారు. వీళ్ళిద్దరూ 6 వికెట్కు 50 బంతుల్లో 95 పరుగులు జోడించారు. ముస్తాఫిజర్ రహమాన్ 4 వికెట్లకు గాను 29, పెద్ద ఎత్తున కోలుకోలేని దెబ్బతీశాడు ఈ మ్యాచ్లో. అనంతరం చెన్నై బ్యాటింగ్ దిగి 18.4 ఓవర్లోనే 4 వికెట్లు నష్టపై లాంఛనాన్ని ముగించింది. అలాగే ఈ మ్యాచ్లో శివం దూబే 28 బంతుల్లోనే 34, 4 ఫోర్లు 1 సిక్స్తో, అలాగే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ అయినటువంటి రచిన్ రవీంద్ర 15 బంతుల్లోనే 37 పరుగులతో అద్భుతంగా రాణించాడు. బెంగళూరు ఇన్నింగ్స్లో 11.4 ఓవర్లో ముగిసేసరికి స్కోర్ 78-5. ఈ స్థితిని జట్టు చెప్పుకోదగ్గ స్కోర్ సాధించగలిగిందా అంటే దానికి కారణం రావత్ కార్తిక్ భాగస్వామ్యం అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత డూప్లెసిస్ దాటిగా ఆడడంతో బెంగళూరు ఇన్నింగ్స్ మెరుగ్గానే మొదలైంది. విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 21, 1 సిక్స్ పెద్దగా ప్రభావం చూపకపోయినా తొలి వికెట్కు వీళ్ళిద్దరూ 27 బంతుల్లో 41 పరుగులు రాబట్టుకున్నారు. అయితే తర్వాత ముస్తాఫిజర్ చెలరేగిపోవడంతో పరుగు వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. తర్వాత రచిన్ చక్కటి ఫీల్డింగ్కు డూప్లెసిస్ అవుట్ కాగా రహానే ఫీల్డింగ్ నైపుణ్యంతో కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. అలాగే మ్యాక్సివెల్ గోల్డెన్ డక్అవుట్గా కాగా గ్రీన్ కూడా 18 పరుగులకే ముస్తాఫిజర్ బౌల్ చేశాడు. ఇలాంటి సమయంలో 28 బంతుల పాటు ఒక ఫోర్ కూడా ఆర్సీబీ ఖాతాలో లేదు. అయితే కుదురుకున్న తర్వాత రావత్ కార్తిక్ దూకుడు పెంచి బౌండరీలతో పరుగులు రాబట్టారు. తుషార్ వేసిన 18 ఓవర్లు అయితే రావత్ ఏకంగా 2 సిక్స్లు 1 ఫోర్ కొట్టగా కార్తిక్ మరో 6 బాధడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో ఆర్సీబీకి 5 ఓవర్లకు గాను ఆర్సీబీ 71 పరుగులు సాధించింది. అయితే అందుకు విరుద్ధంగా సిఎస్కే సమిష్టి కృషి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సేదనలో సిఎస్కే బ్యాటర్లు అంతా తలా ఓ చేయి వేశారు. కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడుతున్నటువంటి రుద్రాజ్ 15 పరుగులు చేసి విఫలమైన ఐపీఎల్ అరగ్రేట మ్యాచ్లో రచిన్ చెక్కటి చాట్లతో అలరిస్తూ బౌండరీలతో వేగంగా పరుగులు సాధించాడు. ఫలితంగా పవర్ ప్లే ముగిసేసరికి 62 పరుగులు చేర్చింది. ఆ తర్వాత రహానీ 19 బంతుల్లో 27, అందులో 2 సిక్స్లు ఉన్నవి. అలాగే మిచ్చెల్ 18 బంతుల్లో 22, ఇతను కూడా 2 సిక్స్లు కొట్టాడు. కీలకమైన పరుగులతో జట్టు విజయం దిశగా నడిపించారు. వీళ్ళిద్దరూ తక్కువ వ్యవధిలోనే అవుట్ అయినా దుబే రవీంద్ర జడేజా
17 బంతుల్లో 25 నాటౌట్, అందులో ఒక సిక్స్ కలిసి ఉంది. 8 బంతులు ముందుగానే మ్యాచ్లో అవుట్ అయ్యి లాంఛనం ముగించి మంచి రికార్డును నెలకొల్పారు సిఎస్కే. ఇది ఫ్రెండ్స్ మొదటి రోజులు మొదటి మ్యాచ్లో ఉన్నటువంటి హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.